హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని ఆశిస్తున్నాను. దిస్ ఇస్ అవినాష్ ఫ్రమ్ వందే మాతరం ఛానల్. వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ లాగిన్ ఇన్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు టిక్ టాక్ వాడుతున్నారా? అయితే కంగ్రాచ్యులేషన్స్. ఒకటి, మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం హ్యాక్ అయి ఉండొచ్చు, లేదా వెయిటింగ్ లిస్ట్లో ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇది టిక్ టాక్ చేస్తున్న మోసం, జాగ్రత్తగా ఉండండి. టిక్ టాక్ ఇన్స్టాల్ చేసిన తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది. మనం అన్ని పర్మిషన్స్ ఇస్తాం, అప్పుడే మన పప్పులో కాలు వేసేది. మనం కెమెరా పర్మిషన్, స్టోరేజ్ పర్మిషన్, మైక్రోఫోన్ పర్మిషన్, లొకేషన్ పర్మిషన్ ఇచ్చేస్తాము. టిక్ టాక్ డెవలపర్స్ ఆ పర్మిషన్తో ఫోన్ ఆఫ్లో ఉన్నా సరే మనం చేస్తున్న పని చూడొచ్చు, వినొచ్చు, చదవచ్చు. అలా చేస్తే టిక్ టాక్ డెవలపర్స్కి ఏమి లాభం అని అడగవచ్చు. ఆ డేటాని పర్సనల్ యూజ్ కోసం కానీ లేదా బ్లాక్ మార్కెట్లో డేటాని అమ్ముకోవచ్చు. ఎందుకంటే మనీ మేక్స్ రిచ్. అలా చాలామంది టిక్ టాక్ యూజర్స్ అకౌంట్ హ్యాక్ అయినాయి. రీసెంట్గా 2019 డిసెంబర్లో US గవర్నమెంట్ టిక్ టాక్ మీద 5.7 మిలియన్ US డాలర్స్ ఫైన్ వేసింది. ఎందుకంటే యూజర్ డేటాను టిక్ టాక్ మిస్యూజ్ చేసింది. అంతేకాకుండా టిక్ టాక్ ఒక కొత్త యూజర్ పాలసీని తీసుకుని వచ్చింది. ఎవరిదైనా యూజర్ డేటాను యూజ్ చేసుకోవచ్చని, దానికి యూజర్ పర్మిషన్ అవసరం లేదని చెప్పింది. ఎందుకంటే టిక్ టాక్ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా అన్నిటికీ అగ్రీ ఇచ్చేస్తాము. టిక్ టాక్ డేటాను యూజర్ పర్మిషన్ లేకుండా తీసుకుంటే ఫోన్లో ఉన్న డేటాను మరియు ఫోన్ మొత్తం టిక్ టాక్ డెవలపర్ కంట్రోల్కి వెళ్తుంది. సో బీ కేర్ఫుల్. టిక్ టాక్కి అన్ని పర్మిషన్ ఇస్తే వాళ్ళకి వెళ్ళే డేటా ఇవే: యూజర్ నేమ్, పాస్వర్డ్, లాంగ్వేజ్ ఇన్ఫర్మేషన్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ప్రొఫైల్ ఇమేజ్, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్, మెసేజెస్, స్టోరేజ్ పర్మిషన్, బ్యాంక్ డీటెయిల్స్, ఫోన్ ఇన్ఫర్మేషన్, ఫోన్ స్క్రీన్ సైజ్, సిమ్ ప్రొవైడర్, లొకేషన్, ఐపి అడ్రస్, సోషల్ మీడియా అకౌంట్స్ లైక్ ఫోన్ పే, గూగుల్ పే, పేపర్, బ్రౌజర్, కుకీస్, ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఐపి అడ్రస్, ఫోన్ ఇన్ఫర్మేషన్, ఫోన్ స్క్రీన్ సైజ్, సిమ్ ప్రొవైడర్ ఇవి ఉంటే చాలు, ఎవరి ఫోన్ అయినా ఈజీగా హ్యాక్ చేయవచ్చు. మన బలహీనత తెలిస్తే మన శత్రువు మన మీద గెలుస్తాడు. అలాగే మన ఫోన్ డీటెయిల్స్ తెలిస్తే పరిణామం ఊహించలేము. టిక్ టాక్ మాత్రం అలా మేము చేయము అని అంటున్నారు, కానీ మనం ఎవరిని నమ్మలేము. జాగ్రత్త. ఇందుకు ఫోన్ డేటాను ఎలా కాపాడుకోవాలి? ఫస్ట్, యాప్ని ఇన్స్టాల్ చేసే ముందు పర్మిషన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫోటో క్లారిటీ పెంచే యాప్ అయితే దానికి కావాల్సింది కెమెరా పర్మిషన్ మరియు స్టోరేజ్ పర్మిషన్. అంతేకాని కాంటాక్ట్స్ పర్మిషన్, మైక్రోఫోన్ పర్మిషన్ అవసరం లేదు. సెకండ్, యాప్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, లేదా యూట్యూబ్లో ఆ యాప్ యొక్క రివ్యూ చూడండి, అవగాహన వస్తుంది. చివరిగా, యాంటీవైరస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, అది ఫోన్లో లేకపోతే. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా టిక్ టాక్ గురించి తెలుస్తుంది. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఆన్సర్ ఇస్తాను. జై హింద్.